ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మన్న అనే భావాలు పునుకుపుచ్చుకున్న వ్యక్తి, ఆపద్ బాంధవుడు, అన్నదాత, కష్ట సమయంలో తోడుగా ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి, విజయనగరం జిల్లా తెలగ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు పల్లంట్ల వెంకట రామారావు గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుత విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అన్నయ్య గారు. బాగున్నారండి? బాగున్నాండి. చాలా కాలం అండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది విజయనగరం జిల్లాలో. ఏంటి కారణం? ఎక్కువగా మీ పేరు కన్నా పీబీఆర్ అన్న పదం, అంటే మీ పేరులో షార్ట్ కట్ని జనం ఎందుకు ఎంచుకున్నారంటారు? యాక్చువల్గా మాది వెహికల్ ఫైనాన్స్ బిజినెస్ అండి. అదేంటంటే పీవీఆర్ వెహికల్ ఫైనాన్స్ అని ఆ నేమ్ వల్ల ఏంటంటే నా పేరు పీవీఆర్గానే అలా ముద్రపడిపోయిందండి. అది మా ఫ్యామిలీ బిజినెస్ అండి. మాదంతా ఒక జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఆ బిజినెస్ అలా కంటిన్యూ అవుతుంది. నేపథ్యం ఏంటి సార్? అసలు మాది జాయింట్ ఫ్యామిలీ అండి. నేను, తమ్ముడు, అక్క, అలాగే మా ఇంట్లో సుమారు 22 మెంబర్స్ ఉంటామండి. ఇవంతా కూడా జాయింట్గా ఒక ఇంట్లో ఉంటామండి. అది మాకు ఫస్ట్ నుంచి మా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా మాకు జాయింట్ ఫ్యామిలీగా ఉండడం అది అలవాటుగా మారిపోయిందండి. అలాగే అందరు కూడా ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఎవరేమనుకున్నా సరే కంపల్సరీ ఆ ఇటువంటి పొరపచ్చు లేకుండా సాఫీగా సాగిపోతుందండి దేవుడి దయవాలి ఇంతవరకు. అలాగే ఇక మీదటి కూడా అలా జరగాలని నేను కోరుకుంటున్నానండి. లాయర్ వృత్తి ఎంచుకోవడం, చదవాలని అనిపించడం ఎందుకు జరిగింది మీకు? సమాజానికి మనవంతు సహాయం చేద్దామని ఒక ఉద్దేశంతో ఈ లాంది చేయడం జరిగిందండి. సమాజంలో జరుగుతున్న అంటే పేద నిరుపేద వ్యక్తులకి న్యాయం అంతంత మాత్రంగానే అందుతుందనే ఉద్దేశంతోనే ఈ ఇలా చేయడం జరిగిందండి. ఒక లాయర్గా మీ మనస్సును కదిలించిన సంఘటన ఏదైనా ఉందా? ఒక సమస్య చాలా ఉన్నాయండి అలాంటి సమస్యలు. ఒక వ్యక్తి కోర్టు బయట నిల్చుని నేను కూడా వేరే పని మీద మా ఫ్రెండ్తో పాటు కోర్టుకి వెళ్ళడం జరిగిందండి. అదే సమయంలో ఆ వ్యక్తి తను ఒక 100 రూపీస్ అంటే తను అటెండెన్స్ అవ్వలేదండి ఆ టైంలో. ముందు టైంలో ఒక 100 రూపీస్ ఇచ్చి దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి కూడా వీలు లేని టైంలో ఆ వ్యక్తిని కలిశానండి. ఏంటంటే నేను ఈ వాయిదాకి అటెండ్ అవ్వలేకపోతున్నానండి, దీన్ని పోస్ట్ పోన్ చేయాలండి, దానికోసం నాకు 500 రూపీస్ అడుగుతున్నారండి, నేను ఇచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నానండి అని చెప్పడం జరిగింది. అలాగే దాని అప్పటి నుంచే పుట్టుకొచ్చింది. పేదలకు కూడా న్యాయం అంతంత మాత్రమే అందుతుంది, దీన్ని కంపల్సరీ మనం కూడా ఎంతో కొంత సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ రావృత్తికి రావడం జరిగిందండి. ఒక జర్నలిజం కోర్సును చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఒక లాయర్గా అంటే మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దామని ఉద్దేశం ఒకటైతే, మరి జర్నలిజం కూడా మరి అదే ఉద్దేశం ఉంటుంది కదా, మరి దాన్ని కూడా ఎందుకు చేయాలనిపించింది మీకు? జర్నలిజం అంటే చాలా సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తులే ఈ జర్నలిజాన్ని ఎంచుకుంటారండి. అలాగ పుట్టింది ఈ జర్నలిజం అండి. ఆ జర్నలిజంలో కూడా తోటివారికి సహాయపడే గుణం జర్నలిజం నుంచే ఉద్భవించిందని చెప్పేసి నా యొక్క గట్టి నమ్మకం అండి. అలాగే నేను కూడా ఏదో ఛానల్లో పేపర్ పెట్టి లేకపోతే వేరే ఛానల్లో కానీ వర్క్ చేస్తూ ప్రజలకి కొంత నిజాయితీ సంబంధించిన ఈ జర్నలిజంలో ఉన్న వరకు మనం ఏదో చేయాలని ఒక తపంతో ఈ దీనికి రావడం జరిగిందండి. మీ గ్యారేజ్ను పీవీఆర్ గ్యారేజ్ను కాస్త జనతా గ్యారేజ్ అంటున్నారు, ఏంటి దాని కారణం? అదేం కాదండి. యాక్చువల్గా నా దగ్గరికి ఆకలనే వస్తే అన్నం పెడతానండి. సమస్య ఏదైనా వస్తే న్యాయపరంగా ఉంటే ఆ సమస్యతో పోరాడతానండి. అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే నా వరకు వచ్చి అడిగితే కంపల్సరీ ఆ దాన్ని ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా నేను కూడా వెనకడుగు వేయనండి. అలాంటి కార్యక్రమం చేయడం వలన బహుశా అలాంటి అలా అంటారేమో అనుకుంటున్నాను, అంతే తప్పగా ఇంకే వేరేదంటూ ఉండదండి. కానీ సమస్యల మీద పోరాడతామండి, న్యాయపరంగా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి సహాయం చేస్తాను. చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు చాలామంది పదవిని ఆశించి చేయడం జరుగుతుంటుంది, కానీ మీకు చాలా రాజకీయ పార్టీలు పిలుపునిస్తున్నా, మీరు ఎందుకు వెళ్ళడం లేదు? రాజకీయాలకి సేవకి సంబంధం ఉందండి, లేదని కాదు. ఎలా అంటే ఈ రాజకీయ సేవ నాలుగు వ్యక్తులు సేవ చేసే వ్యక్తులు రాజకీయాలకు వెళ్తే ఇంకా సేవ చేయొచ్చు అనే
ఒక భావం కలుగుతుంది కానీ ప్రెజెంట్ ఉన్న రాజకీయాల్లో నా వ్యక్తిత్వానికి సూట్ కాదనే ఉద్దేశంతోనే నేను వెనకడుకు వేయడం జరుగుతుందండి సేవంది ఎక్కడనే మనం చేయగలం అని ఒక భావంతో ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుందండి కోవిడ్ సమయంలో దహన సంస్కరీలు చేయడంలో ఒక కీలకమైన పాత్రలో మీరు ఉన్నారు ఆ సమయంలో ఎవ్వరు ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా నేను ఉన్నాను అనే అండతో ముందుకు కదిలారు అసలు మీ ఇంట్లో అప్పుడు మీకు ఏ విధమైన సపోర్ట్ వచ్చిందంటారు అసలు యాక్చువల్ గా కోవిడ్ టైం లో ఒకరికొకరు అంటే సొంత అన్నదమ్ములే అలాగే సొంత అక్కచెల్లెలే ఒకరికొకరు నాకు నీకు సంబంధం లేని విధంగానే ఆ కరోనా టైం లో జరిగిందండి అదే టైం లో చాలా మంది అసలు బాసారు అలాంటప్పుడు దాన సంస్కారాలు కూడా ముందుకు రాని టైం లో చాలా వరకు ఆ ఇబ్బంది నేను కలర్ చూశానండి ఇది కరెక్ట్ కదని చెప్పేసి మేము కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఈ సంస్కారాలు దాన సంస్కారాలను కూడా చేయడం జరిగిందండి ఇది అదే టైం లో మాకు కూడా కోవిడ్ పాజిటివ్ రావడం కూడా జరిగింది భగవంతుడి దయ వల్ల అంత కూడా కోలుకున్నామండి తెలగ సంక్షేమ సంఘం యొక్క అధ్యక్షుడిగా ఉన్నారు ప్రధానంగా ఆ యొక్క కులం వెనకబడిందంటారా ముందుకు వెళ్ళిందంటారా యాక్చువల్ అయితే తెలగ కులం అంది వెనకబడిందండి ఒకప్పుడు మా ఫోర్ ఫాదర్స్ తాతలు గారి దగ్గర నుంచి కూడా అప్పుడు కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉండేవారండి ఈ రానురాను ఈ రిజర్వేషన్ వల్ల ఇంకా వేరే విధంగా కూడా ఆర్థికంగా బాగా చితికిపోయారండి ఈ ఆర్థికంగా చితికిపోవడం వల్ల వాళ్ళకి స్టడీస్లో కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ లేదా ప్రమోషన్లో కానీ రాజకీయ పరంగా కూడా వాళ్ళు చాలా హక్కులు కోల్పోయారండి ఈ హక్కులు కోల్పోవడం వలన ఈ రిజర్వేషనే మెయిన్ కారణం అండి అందువలన తెలంగాణ రిజర్వేషన్ కోసం నేను గట్టిగా పోరాడదామని చెప్పి కూడా కంకణం కట్టుకున్నామండి ఉత్తరాంధ్రలో సుమారు 20 లక్షల మంది తెలంగాణ కులస్తులు ఉన్నారండి అంటే విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ జిల్లాల్లో వీళ్ళు వెనకబడిన జిల్లాలో ఉన్నారండి ఒకప్పుడు ఆర్థికంగా ఉన్న ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో దారిద్ర్య రేఖకు దిగువన 90% ఈ తెలంగాణ కులస్తులు ఉన్నారండి వీళ్ళు కాలాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారండి అలాంటి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేద్దాం ఆ జాతిని ఏదో కాస్త ముందుకు నడిపిద్దాం ఉద్దేశంతోనే ఆ బాధ్యతలు తీసుకోవడం జరిగిందండి తెలంగ కులస్థుల అభివృద్ధికి మీ ప్రణాళిక ఏ విధంగా వేసుకున్నారు ఎస్ మంచి క్వశ్చన్ అండి అయితే ఇది కూడా ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతుందండి ఎక్కడ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా మండల కమిటీలు వేయడం జరిగిందండి అలాగే గ్రామ కమిటీలు కూడా వేయడం జరిగిందండి కార్పొరేషన్ వార్డుల్లో వార్డు కమిటీలు వేయడం జరిగింది అలాగే మున్సిపల్ కమిటీలు కూడా వార్డు కమిటీలు వేయడం జరిగింది ఇలాగే విజయనగరమే కాకుండా శ్రీకాకుళం వైజాగ్ జిల్లాలు కూడా వేయడం జరుగుతుంది అలాగే ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే తెలంగాణ సంఘానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా క్రియేట్ చేయడం జరిగిందండి దానికోసం కొంతమంది వాలంటీర్లను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అత్యవసర సమయంలో ఎటువంటి బ్లడ్ కావాలన్నా సరే ఆ బ్లడ్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి నేను కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా చాలా ఎక్కువ తరచుగా ఎక్కువ పెడుతుంటామండి ఆ బ్లడ్ అనేది కంపల్సరీ చాలా అవసరం అండి ఈ కరోనా టైంలో కూడా ఈ కోవిడ్-19 టైం కూడా చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది బ్లడ్ అండి అందువల్ల బ్లడ్ క్యాంపులు కూడా ఎక్కువగా పెట్టడం జరుగుతుంది అలాగే వారు ఓసీ రిజర్వేషన్ వల్ల హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఈ డిఎస్సీ నోటిఫికేషన్ పడడం వల్ల ఎలాంటి ఉండవాలి ఏంటంటే ఉచిత వసతి సౌకర్యం కూడా కల్పించడం జరిగిందండి అలాగే కొంతమంది ఈ కోవిడ్ టైంలో తినడానికి కూడా తిండలేక చాలా ఇబ్బంది పడుతున్నారండి అలాంటి టైంలో కూడా మేము ఇంటింటికి సర్వే చేయించి ఎంతమంది ఉన్నారు ఏంటని సర్వే చేయించి వాళ్ళందరూ కూడా నిత్యావసర సరుకులు పంచడం అలాగే మెడిసిన్ సప్లై చేయడం అంటే సి విటమిన్ ఉన్నాయి కదండి కోవిడ్కి సంబంధించివి అవి కూడా సరఫరా చేయడం జరిగిందండి అలాగే అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఒక మెసేజ్ పారని ఎవరు ఎటువంటి ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కానీ లేదా మెడిసిన్లో కానీ ఏమైనా కావాలంటే అవి కంపల్సరీ మీరు కాల్ చేయని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి ప్రతి వర్గంలో కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది ఏ ప్రభుత్వం అయినప్పటికీ కానీ తెలంగాణ సంక్షేమ సంఘానికి కార్పొరేషన్ను ఏర్పాటు చేయలేకపోవడానికి కారణం ఏంటంటారు కార్పొరేషన్ది ఏర్పడ్డాయండి ఓసీ కార్పొరేషన్ చెప్పి పెట్టారండి అయితే మొన్న ఇచ్చిన బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్స్ అలాగే డైరెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందండి కాపు కార్పొరేషన్ ఉందండి కాపు కార్పొరేషన్లో కూడా కాపుకు సంబంధించిన తెలగ బలజ ఒంటరి మొదలుగా కులాలు ఉపకులాలు ఉన్నాయండి
వీటి కూడా ఒక కార్పొరేషన్ ఒక చైర్పర్సన్ ఇలాంటి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ కాస్ట్ కి వీళ్ళో న్యాయం చేయగలడానికి అవకాశం ఉండదని చెప్పి మా గట్టి నమ్మకం అండి అలాగే ఉత్తరాంధ్రలోని తెలంగాణ వరకు కంపల్సరీ రిజర్వేషన్ ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉండదండి ఇప్పుడున్న ప్రస్తుత సీఎం అయితే కానీ పాస్ సీఎం అయితే కానీ వీళ్ళందరూ కూడా వీటి మీద దృష్టి పెట్టాలండి ఈవెన్ ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో సుమారు పాతిక సంవత్సరాల నుంచి కూడా ఒక్క జిల్లా స్థాయి సంబంధించి కానీ నియోజకవర్గ సంబంధించి కానీ ఒక రాజకీయ నాయకుడు లేకుండా కనుమరుగయ్యారండి 25 ఇయర్స్ నుంచి అండి ఒకప్పుడు మా పెద్దలు చేశారండి కాదను కానీ 25 ఇయర్స్ మీద రాజకీయం కూడా మేము చాలా చాలా లాస్ అయ్యామండి మండస్థాయి నాయకుడు కూడా ఈ రోజు రాజకీయంగా మాకు లేరంటే అది మా దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నామండి అలాగే రాబోయే టైంలో ఒక 6 నెలల టైంలో జనసమీకరణం చేసి సుమారు ఒక 3-4 లక్షల మందితో మా తాలూకా ఉద్యమాన్ని మొదలుపెట్టాలని కూడా మేము కార్యచరణ కూడా రూపొందిస్తున్నామండి అలాగే మన సీఎం గారు కూడా ఒక మెమరండం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మా తాల కులపై నాయకులు ఉన్నారు కదండి వాళ్ళకు కూడా మెమరండాలు ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా సరే ఉత్తరాంధ్రలోని తెలంగ 20 లక్షల మంది తెలంగాణని ఆదుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వంకైనా ఉందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నానండి ప్రభుత్వాలకు మీ యొక్క ఓట్ బ్యాంక్ శాతం ఏ విధంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు తప్పకుండా ఉపయోగపడుతుందండి ఎందుకంటే సుమారు మేము ఉత్తరాంధ్రలో అయితే 20 లక్షల మంది ఉన్నామండి తెలంగ కాపు బల్జా వంటరి కలిపి 20 నుంచి 20 లక్షల మంది ఉంటామండి ఇది కంపల్సరీ ఇది ఓటమికి గెలుపుకి మధ్య చాలా ఇంపార్టెంట్ తాలూకు సంఖ్య అండి ఇది 25 లక్షలు అంటే సుమారు విజయనగరంలో 9-9 నియోజకవర్గాలు శ్రీకాకుళంలో ఒక 10 నియోజకవర్గాలు అలాగే వైజాగ్లో ఒక 14 నియోజకవర్గాలు ఇవన్నిట్లో కూడా ఈ సంఖ్య అనేది చాలా ప్రభావితం చేస్తుందండి అందువల్ల ఏంటంటే కంపల్సరీ పొలిటికల్ గాని రాజకీయం గాని కంపల్సరీ మా సంఖ్యని గుర్తించి మాకు కనీసం బీసీ టాడ్స్ ఉంటే ఎటువంటి పరిస్థితులు కూడా దాన్ని మేము కాస్త ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని చిన్న తపనండి మాది ఎక్కడ చూసినా ఉద్యమ నేతలు వాళ్ళ యొక్క ఇమేజ్ను పెంచుకోవడానికి మాత్రమే ఉద్యమ నేతలుగా కనబడుతున్నారు సమిష్టి కృషిగా పోరాటం చేయడం లేదు కారణం ఏంటంటారు కట్టండి మీరు చెప్పింది హనపన్ కరెక్టే కానీ ఏంటంటే ఉద్యమ నేతలు ప్రతి వ్యక్తి కూడా వచ్చేటప్పుడు ఒక మంచి ఉద్దేశంతో వస్తారండి కాకపోతే ఆ పరిస్థితుల ప్రభావం వలన వాళ్ళు ఆ విధంగా మారడానికి కాస్త అవకాశం ఉంటుంది అంతే తప్ప కానీ ఉద్యమంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మాక్సిమం ఇలాగే ఉద్యమం ఏమైతే కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొస్తారో దాన్ని నిలబడి ఉంటారండి ఎవరో ఒకరు కామన్గా ఆ విధంగా తయారవడం మనం చూస్తున్నామండి మీ సిద్ధాంతాలు ఏంటి మా సిద్ధాంతాలు ఏం లేదండి సామాన్యుడికి న్యాయం జరగాలండి భేద వర్గాలకు కంపల్సరీ ఉండడానికి ఇల్లు ఆహారం చదువుకోవడానికి చదువు ఈ కంపల్సరీ కావాలండి ఈ భారతదేశంలో పుట్టిన మనం ప్రతి వ్యక్తికి కూడా ఎలాగైతే జీవించే అధికారం ఉందో ప్రతి వ్యక్తి కూడా చదువుకోవడానికి కానీ లేకపోతే వైద్యానికి కానీ అలాగే తినడానికి కానీ కంపల్సరీ వాళ్ళకి ఆ వసతులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అలాగే సమాజంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ లేకపోతే ఆర్థికంగా బలపడిన వ్యక్తుల వైపు పట్టుకు సామాజిక బాధ్యత ఉందని నేను గట్టిగా నమ్ముతున్నానండి చదువుకున్న మేధావులు రాజకీయ రంగంలోకి రావాలంటారా వద్దంటారా రావాలండి మరి మీరు నేను వెళ్ళను అని చెప్తున్నారు అంటే నా వ్యక్తిత్వానికి సరిగా సరిపడదని కొద్దిగా తప్ప కానీ మేధావులు రాజకీయాలకు రావాలండి సేవ చేసే దృక్పథం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి అని జనం కోరుకోవడం తప్పంటారా లేదండి రావాలని కోరుకోవడం చాలా కరెక్టే కాదన్న కాకపోతే నా వ్యక్తిత్వం అంది అక్కడ తప్పు జరిగిందంటే నేను చాలా వేగంగా స్పందిస్తాను ఆ స్పందన అంది ప్రజెంట్ ఉన్న ప్రస్తుత రాజకీయాలకు నా మనసు సరిపోదని చెప్పి చిన్న ఆలోచన అంతే ఇంకేం కాదు ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ సంక్షేమానికి ప్రాముఖ్యత ఇస్తుందా లేదా నేను మాత్రం ఇస్తాదని ఆశిస్తున్నామండి ఇస్తాదని ఆశిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ గుర్తించవలసిన సమయం ఆసన్నమైందండి మీకు ఇదివరకే చెప్పాను రాజకీయంగా ఆర్థికంగా అలాగే అన్ని విధాల చాలా 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 లాస్లో ఉన్నామండి ఒకప్పుడు మా తాతలు తండ్రులు బాగానే ఉండేవారు కాకపోతే వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళేవారు కాదండి ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉన్నాను అని ఒక ఫీల్తో ఉండదు కానీ మా జనరేషన్ ఎలా ఉందంటే ప్రతిదాన్ని కూడా బయటికి వెళ్ళవలసి రావడం వల్ల ఆ సెగ అనేది మాకు తగులుతుందండి అన్ని విధాలన ఒక కంపెనీకి వెళ్ళాం అనుకోండి ఆ కంపెనీలో మన వాడా అనుకుంటే వాళ్ళకి వేస్తారు జాబ్స్ అలాగే వేరే
ప్రతిదాన్ కూడా ఇది కుల ప్రాతిపదిక చాలా ఎక్కువగా అయిపోయిందండి. ఇది కంపల్సరీ తగ్గించాలండి. తగ్గించాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆవశ్యకత అనేది కంపల్సరీ కావాలండి. అలాగే ఈవెన్ ఈ ఓసీలో ఉన్న కళింగ వైసెస్ అయితే గానీ లే పట్నైస్ అయితే గానీ ఒకప్పుడు ఓసీలో ఉండేవారండి. కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల అనుగుణంగా వాళ్ళు బీసీలు చేర్చడం జరిగింది. అదే విధంగా ఒక తెలగానే కులం ఈ ఉత్తరాంధ్రలో ఉన్నవాళ్ళు వెనకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా బీసీ జాబితాలు చేర్చితే ఆ తాలూకా ఈ వెనకబడతానన్న ప్రభావం కాస్త తగ్గుతుందని మా ఒక ఉద్దేశం. కుల ప్రతిపాదికని ఎంకరేజ్ చేస్తున్నారా లేదా సమన్యాయ పాలన కావాలని కోరుకుంటున్నారా? అది ప్రస్తుతం ఉన్నది తీసేస్తే రిజర్వేషన్ మొత్తం తీసేయాలండి. ఎలా అంటే ఒక సపోజ్ అంటే వాళ్ళు మనం విమర్శించాలని కాదు, బీసీ కులస్తున్నాడు అనుకోండి, ఆయనకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం రిజర్వేషన్ పెట్టకూడదు. ఎందుకంటే ఆ కులంలో ఇంకొక వ్యక్తి ఉండొచ్చు, ఆయనకు అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏదైనా సరే, ఈ బ్యాక్వర్డ్ కానీ ఏ క్యాస్ట్ అయినా సరే, ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదిగిన తర్వాత ఆ వ్యక్తికి రిజర్వేషన్ తీసేయాలి. ఈవెన్ ఈడబ్ల్యూఎస్ఎం అండి, ఈడబ్ల్యూఎస్ ఎందుకు పెట్టారండి? ఈడబ్ల్యూఎస్ ఎంది కంపల్సరీ వెనకబడిన ఓసీ కులాల కోసం పెట్టింది, దాన్ని గవర్నమెంట్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలండి. ప్రతి వర్గం వెనకబడింది అనడంలో కారణం ఏంటంటారు? మీరు అన్నది పక్కన పెడితే ప్రతి నేత ప్రతి ఉద్యమ నేత ఇదే పదాన్ని పట్టుకుని జనారణ్యంలో తిరుగుతున్నారు. కారణం దీనికి అలా అయితే దీనికి ప్రభుత్వం ఒక కమిటీ చేసి సర్వే చేయించాలండి. ఏ కులంలో ఎవరు వెనకబడ్డారు, ఫైనాన్షియల్గా వెనకబడిన వాళ్ళని కంపల్సరీ రిజర్వేషన్ కల్పించి ఫైనాన్షియల్ స్టేటస్ బాగా ఉన్న వ్యక్తుల్ని ఆ రిజర్వేషన్ తీసేయాలండి. ఓసీలు కూడా పాపం బ్రాహ్మణ్స్ అండి, మొన్న మా ఆఫీసులో పూజలు చేస్తుండ్రు, అలాంటి వ్యక్తి కూడా వాళ్ళ అబ్బాయిని 10th క్లాస్ వరకు చదివించి ఆ తర్వాత మానిపించేశారు తనతో తిప్పుకో. ఎందుకంటే నేను బ్రాహ్మణ్ అండి, నా ఓసీ అండి, దానివల్ల నాకు నాకు కనీస చదువుకోవడానికి కూడా నాకు ఎటువంటి స్కాలర్షిప్స్ రావట్లేదు, అందువల్ల మానిపించారు. అంటే పేద బ్రాహ్మణుడు ఎంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చాలా వరకు సమాజం చాలా ఉన్నాయండి. ఇప్పుడు రాజకీయ పరంగా ఉన్న రిజర్వేషన్స్ ఇవి ఓట్ బ్యాంకింగ్ మారేయండి, అది కాకుండా ఇటువంటి ఆర్థిక సమానత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కుల రిజర్వేషన్ అనేది ఉండాలని నా యొక్క భావన. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన ప్రతిపాదికను సిద్ధం చేసుకుని వెళ్ళబోతున్నారు? ఇప్పుడు యాక్చువల్ చెప్పి నేను ప్రజెంట్ తెలంగాణ కుల సంఘంలో ఉన్నాను కాబట్టి ఈ కులానికి నేను ఏదో చేయాలని ఒక తపన ఉంది కాబట్టి ఈ ఉత్తర ఆంధ్రలో ఉన్న 20 నుంచి 25 లక్షల జనాభాకి కంపల్సరీ మీరు బీసీ టాటస్ అంది కల్పించాలని చెప్పడం మెమోరం ఇవ్వడం జరుగుతుందండి. అది ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి ఆశాభావం కూడా మాకుంది. అలాగే ఈ రిజర్వేషన్ ఎలాగో వస్తుందని చిన్న గట్టి నమ్మకం ఉంది. ఈ లోపల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేస్తే కాస్త ఈ ఓసీ కులసలకు ఊరటగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీ వ్యక్తిగత ప్రశ్న, చాలామంది జనంలో ఆయన పాత సినిమాలో విలన్లా కనిపిస్తారండి కానీ నిత్య అన్నదాన ప్రభువు అండి అంటారు, మీకేమనిపిస్తుంటుంది? అక్కడ ఆకారాన్ని బట్టి క్యారెక్టర్ని డిసైడ్ చేయడం అంది కరెక్ట్ కాదు. అయితే యాక్చువల్గా చెప్పాలంటే వ్యక్తిత్వం అంది క్యారెక్టర్ అంది ఆకారంలో కాదు, హార్ట్లో ఉంటుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను. మనం మనసులో ఫస్ట్ మానవ జన్మంది అన్ని విధాల అంటే కోపం అలాగే ప్రేమ ద్వేషం ఇలాంటివన్నీ కూడా కలబోసిన జన్మ. మానవ జన్మకి ఇలాంటి అవకాశం జరిగింది. ఇలాంటప్పుడు సమాజంలో ఏమైనా అన్యాయం జరిగితే దాన్ని కంపల్సరీ ప్రశ్నించాలండి. ఆ ప్రశ్నిస్తేనే ఆ జన్మకు సార్థకత. అలాగే ఒక వ్యక్తి ఆకలితో ఉంటే ఆయనకు అన్నం పెడితేనే ఆ జన్మ సార్థకత. అలాగే ఒక వ్యక్తి అన్యాయం చేయబడితే ఆ వ్యక్తికి అన్యాయం చేయగలిగితేనే ఆ జన్మ సార్థకత. ఇది మానవ జన్మ యొక్క సంపూర్ణ వ్యక్తిగత ఆలోచన. రామ్మూర్తి నాయుడు ట్రస్ట్లో ఏ విధమైన కార్యక్రమాలు మీరు చేపట్టారు? రామ్మూర్తి నాయుడు గారు, కోడి రామ్మూర్తి నాయుడు గారు, ఆయన ఇండియన్ కలియుగ భీమా అని చెప్పి బిరుదులు కూడా ఉన్నాయండి. ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి మన ఉత్తరాంధ్రలో పుట్టినందుకు, మన తెలుగు బిడ్డగా పుట్టినందుకు కూడా మనం చాలా గర్వపడాలండి. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ మనం చూడలేకపోతున్నాం. అలాగే అలా ఆయన ట్రస్ట్లో ప్రజెంట్ వెయిట్ లిఫ్టింగ్ అలాగే కరాటి కోచింగ్, టైకోండా కోచింగ్ ఇలాంటివి కూడా జిమ్ కూడా నిర్వహించడం జరుగుతుందండి.
అవి చాలా వరకు తక్కువ ఫీస్ తో అంటే ఒక జిమ్ కి మంత్ కి 60 రూపాయలు ఫీస్ మాత్రమే తీసుకొని అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుందండి అలాగే ఎవరైనా క్రీడాకారులు ఉంటే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఫర్దర్ వాళ్ళు వెళ్ళే స్థాయిని మనం సపోర్ట్ చేయడం కూడా జరుగుతుందండి కోవిడ్ సమయంలో విజయనగరంలో ప్రతి సందులో మీ పేరే వినిపించింది ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టారు అంటే కోవిడ్ టై అంది చాలా భయంకరమైన అది సమయం అండి కోవిడ్ 19 అండి ఆ టైంలో కంపల్సరీ ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలండి డాక్టర్ చేయవలసిన పని డాక్టర్ చేయాలి అలాగే నాలంటి సామాజిక కార్యకర్తలు చేయవలసింది కానీ సేవా కార్యక్రమం చేయాలండి ఆ చేయడం వల్లే అక్కడ అలాంటి కోవిడ్ సమయం కూడా ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి యాక్చువల్ కోవిడ్ టైంలో 4 పిల్లర్స్ అన్నారండి 4 పిల్లర్స్ అంటే మన డాక్టర్ వైద్య బృందం అలాగే పోలీసు బృందం అలాగే మన పారిశుద్ధ కార్మికులు అయితే కానీ అలాగే ఈ వీళ్ళతో పాటు సామాజిక కార్యకర్తలు కూడా అంటే సేవా దృక్పథం ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అండి అందుకే నేను 4 పిల్లర్స్ అని కూడా చాలా వరకు నేను ప్రస్తావించడం జరిగింది వీళ్ళు కంపల్సరీ ఇటువంటి పరిస్థితులు కూడా ఆ టైంలో ప్రతి మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా సహాయం కంపల్సరీ చేయాలండి ఎందుకంటే ఆ రోజు నాకు అనిపించిందండి లాక్డౌన్ ఎంత వరకు ఉంటే అంత వరకు కూడా నాకున్న ఫండ్స్ ఎన్ని ఉంటాయని నేను దాన్ని వెచ్చించడం నేను రెడీ అయ్యానండి సుమారు రోజుకి 400 జన మందికి మా ఇంట్లోనే వండి ఆరోగ్యకరమైన ఆహారం అండి అంటే ఈ పులిహార అంటే కాక ఆరోగ్యకరమైన రైస్ పెరుగు అలాగే మజ్జిగ ఇలాంటి ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ప్రతి విజయ ప్రతి వీధిలో తిరిగి ఎవరైతే ఆకలితో ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అందించడం జరిగిందండి అలాగే రోడ్డు పైన ఉన్న యాచికలు అయితేనేమండి హాస్పిటల్కి వస్తున్న పేషెంట్ తాలకు రిలీజ్ అయితే ఆ రోజుల్లో కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారండి జనసంచారం లేని ప్రదేశం అండి ఆ టైంలో ఏంటండి తప్పదు మన కార్యక్రమం ఆ రోజు కంపల్సరీ చేయాలి ఎందుకంటే మన బాధ్యత భారతీయుడిగా నా బాధ్యత అనే ఉద్దేశంతో చేయడం జరిగిందండి అలాగే విజయనగరం జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక 15 రోజులు సరిపడే ఆహారాన్ని అంటే రైస్ నుంచి పేస్ట్ వరకు కూడా సుమారు 5000 ప్యాకెట్లు ప్రతిరోజు కూడా ఒక ట్రక్లో వేసుకొని జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ పర్మిషన్ తీసుకొని అందరూ కూడా ఎవరైతే ఇబ్బంది పడతారో అందరూ కూడా ఓ 15 రోజులు సరిపడే భత్యం ఇవ్వడం జరిగిందండి విజయనగరంలో అభినందించి చెప్పిన ఒక్క మాట మీ ప్రజలు ఏంటంటే విజయనగరంలో అసలు ఆరోగ్యం పరిస్థితి బాగాలేని టైంలో రోడ్డు మీదకి వస్తే ఒక్క వ్యక్తి కూడా ఒక మంచినీటి చుక్క కూడా దొరకలేని పరిస్థితిలో హాస్పిటల్ పరిసర ప్రాంతంలో ఆకలి అంటే అన్నదాతగా వచ్చి మాకు ఎంతో పెట్టారండి అది జీవితంలో మర్చిపోలేము అంటున్నారు అటువంటి ఒక్క మనసు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు అది నా అదృష్టంగా భావిస్తున్నానండి ఎందుకంటే ఈ అదృష్టం అందరికీ దొరకదండి నా అలాగే నన్ను చూకో చాలామంది కూడా ఈ కార్యక్రమాన్ని తన బొజ్జుకందాలకు వేసుకొని చాలామంది కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం కూడా జరిగిందండి దానివల్ల ఏంటంటే అది ఆ తృప్తి వేరే అండి ఎదుటి వ్యక్తుల ఆనందం ఆ కళ్ళలో ఆ ఆనందం చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి రక్తదానం క్యాంపులను ఎన్నో కండక్ట్ చేశారు రక్తదానంపై యువతరానికి మీరు ఏ విధమైన మెసేజ్ ఇవ్వబోతున్నారు రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ 19 టైంలో రక్తదానం చాలా చాలా ఇంపార్టెంట్ అది సంతరించుకుందండి దానివల్ల ప్రతి ఒక్క యువకుడికి కూడా కంపల్సరీ రక్తదానం చేయాలని చెప్పి ప్రతి మండలాల్లో కూడా రక్తదాన క్యాంపులు పెట్టి ఆ రక్తం సద్వినియోగం పడే విధంగా వేరే బ్లడ్ బ్యాంకులు కూడా ఇవ్వడం జరుగుతుందండి ఆ విధంగా ఎవరి ఏ టైంలో అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే బ్లడ్ అరేంజ్ చేసే ఒక సిస్టమ్ని అరేంజ్ చేయడం జరిగిందండి సాధారణంగా వెహికల్ ఫైనాన్స్ సిస్టంలో ఉన్నారు మీరు తరచుగా ఎక్కువగా జరిగే మోసాలు ఏ విధంగా ఉంటాయంటారు యాక్చువల్గా వెహికల్ ఫైనాన్స్ సిస్టంలో ఎక్కువగా వెహికల్ కనబడకపోవడం అది వేరే దగ్గరికి దాన్ని షిఫ్ట్ చేసి అతను కూడా ఎక్కడికో చెన్నై ఎక్కడికో ఉపాధి కోసం వెళ్ళిపోవడం ఇలాంటి జరుగుతుంటాయండి మరి కొన్ని విషయాల్లో మరి అవకాశం ఉన్నంత వరకు దాన్ని క్యాచ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో వాళ్ళు కూడా పాపం మోసాలు ఏ విధంగా జరుగుతాయి అని నేను అడుగుతున్నాను మేము అంటే పెద్ద సంస్థలు కొన్ని సంస్థలు కట్టించుకొని ఫ్రాడ్ అంటూ జరుగుతున్నాయి కొన్ని సంస్థల్లో వెహికల్ ద్వారా అవి ఎటువంటి విధంగా జరుగుతాయి అంటారు యాక్చువల్గా ఏంటంటే ఫైనాన్సర్ అంటే ఫ్రాడ్ అనే ఒక భావనకి జనాలు
అలవాటు పడిపోయారండి. కానీ అది కాదండి, ఎన్నో కష్ట నష్టాలు. ఈరోజు యాక్చువల్గా ఫైనాన్స్ సిస్టమ్ లేకపోతే, ప్రైవేట్ ఫైనాన్స్ సిస్టమ్ లేకపోతే చాలామంది ఉపాధిని కోల్పోతారండి. సపోజ్ ఆటోకి బ్యాంకులు ఫైనాన్స్ చేయవండి, ప్రైవేట్ ఫైనాన్స్ వస్తే ఫైనాన్స్ చేయాలండి. అలాంటి సమయంలో ఇన్ని ఒక ఆటో సీజ్ అయితే కనీసం ఒక 50-60 వేల వరకు లాస్ట్ నుంచి సర్వీస్ వస్తాడు ఈ ఫైనాన్సర్. అలాంటి సమయంలో కూడా ఎన్ని కష్ట నష్టాలు ఓర్చుకొని సరే ఒక కొంతమందికి ఉపాధి కలిగించి, కొంతమందికి ఉపాధి కలిగించి వాళ్ళ ఫ్యామిలీలు కూడా పరోక్షంగా సహాయపడతాడండి ఫైనాన్సర్ అండి. మోసాలంటూ జరగడం అంది అదొక అబోధ కల్పమండి. చాలామంది మరి ఎక్కువగా అదే ఎక్కువగా ఈ మధ్యకాలంలో వైరల్ అవుతుంది, అది ఏంటంటారు మరి? అయితే ఒకటి అవ్వచ్చండి, 1-2 ఫైనాన్స్ సంస్థలు ఉంటాయండి, దాని కూడా మనకు కాదనలేం. వాళ్ళు అట్ల నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు? కంపల్సరీ వీళ్ళు కట్టే ఈఎంఐ కానీ లేకపోతే వీళ్ళు లోన్ తీసుకునే ఆ తాలూకు ప్రొఫైల్ కానీ కంపల్సరీ వీళ్ళు పక్కాగా మెయింటైన్ చేయాలండి. ఈ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే దాన్ని ఇటువంటి పరిస్థితి మోసాలు జరగడానికి అవకాశం ఉండదు. అది ఒకవేళ మిస్ అయ్యేటప్పుడు వీళ్ళు దాన్ని స్టోర్ చేసుకోవడం వల్ల రిసిప్ట్లు ఇవన్నీ రేపు పొద్దున్న ఏంటంటే మా దగ్గర రిసిప్ట్ లేదు కదా మీ దగ్గర కట్టలేదని ఫీలింగ్స్ కూడా కొన్ని సంస్థల్లో ఏర్పడుతుందండి. అలాగే అవకాశం కోవిడ్ టైంలో ఉందండి, కోవిడ్ టైంలో ఎవరు కూడా కట్టని పరిస్థితి, కట్టలేని పరిస్థితి. అలాంటప్పుడు మారిటోరియం అంది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి దాని అలాంటి దాన్ని కంపల్సరీ వాళ్ళకు కూడా అందజేయగలిగే మనస్తత్వం గల సంస్థలు కావాలండి. మీ మనసు చూస్తే సేవా దృక్పథం వైపు ఉంది, మీరు ఎంచుకున్నదేమో ఫైనాన్షియల్ సెక్టర్, రెండింటికి సెట్ అవుతుందంటారా? తప్పకుండా అండి. యాక్చువల్గా అయితే ఫైనాన్స్ సెక్టర్ అంది మా ఫ్యామిలీ బిజినెస్ అండి, ఇది ఇది ఫ్యామిలీ ఇక్కడ చూసుకుంటుంది. నా కార్యక్రమాలను కూడా ఈ ఈ టైప్ ఆఫ్ అంటే సేవా సంస్థలు ఎవరికైనా ఆపదండి అక్కడికి వెళ్ళడం, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే రావడం, ఆ టైప్ ఆఫ్ వెళ్ళిపోతుంది అండి దేవుడి వల్ల. ఆ స్టార్ట్ చేసింది నేనే కానీ ఫైనాన్స్ సెక్టర్, కానీ రాను రాను ఇది మా ఫ్యామిలీకి అబ్జెప్సి బిజినెస్, నేను మాత్రం ఈ సేవా కార్యక్రమంలోనే దీన్ని ఉన్నానండి. ఆఖరిగా మీ తెలగా కులస్తులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? మా తెలగా కులస్తులకి నేను ఇచ్చే సూచన అండి, అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు మర్యాద ఇచ్చి పుచ్చుకొని ఒకరికొకరు తోడై ముందుకు సాగుదాం. రాబోయే రోజుల్లో మనం చేసే తెలగా బీసీ రిజర్వేషన్ పోరాటంలో న్యాయబద్ధమైన పోరాటం చేద్దాం. అలాగే ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా సరే మీకు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ని అర్ధరాత్రైనా సరే మీరు దాన్ని మీరు వినియోగించుకోవచ్చు. అలాగే ఏ బ్లడ్ కానీ హెల్త్ కానీ లేకపోతే ఏ ఆరోగ్య సమస్య ఉన్నా సరే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. అలాగే రాబోయే రోజుల్లో మీ అందరికి కూడా నేను అండగా ఉంటానని, మీ సమస్యలే నా సమస్యలుగా తీసుకుంటానని మనస్ఫూర్తిగా నేను మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నో ముఖ్యమైన విషయాలను మా 19 న్యూస్ తెలిపిన ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి.